ఏమండి ఏమండి ఏంటి ఈ టైంలో నిద్రపోతున్నారు? అంటే ఇప్పుడు దాకా నేను చూసింది కళ అన్నమాట. కళ? ఏం కళ? పీడకల్లే. పాప రఘు ఆఫీసు పని మీద థాయిలాండ్ పెడుతూ సరితను తీసుకెళ్ళాట. అక్కడ రఘును చంపేసి సరితను రౌడీ మొక్కలు తీసుకెళ్ళట కాల్ వచ్చింది. బ్యాడ్ 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 బ్యాడ్. ఏంటి బ్యాడు? పాపం కర్మ కొద్ది ఆ పిల్ల రఘును పెళ్లి చేసుకుంది. కొత్తగా పెళ్ళైనా ముద్దు లేదు ముచ్చట లేదు, సరితే కాబట్టి అతగారితో కాపురం చేస్తుంది. అదే నేనైతేనా? ఏం చేసేదాను? మా బావతో లేచిపోయేదాన్ని. ఫోన్ చేసి బాబు బాగున్నాడని చెప్పింది. మీకు వీలైతే ఓసారి ఊరికి రమ్మంది. సరే, నాకు తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ పెడతావా? నేను స్నానం చేసి వస్తాను. ఫోన్ చేయరా? వద్దు సరిత, ఆకలిగా లేదు. లేదే, లోపలికి రండి. లేదండి, ఆయన కోసం ఎవరో వచ్చి గంట సేపటి నుంచి ఇంట్లో వెయిట్ చేస్తున్నారు. ఎక్కడున్నాడో ఏమో, ఎప్పుడు చెప్పేసావుడు కదా. ఎక్కడని వెతకని ఇద్దరిద్దరు మొహాన్ని. మంచం కింద పెట్టానండి. ఏమండి, పాలు విరిగిపోయాయి, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. సరే, బయటికి గడేసుకుని వెళ్ళు, నీకు కాసేపు రిలాక్స్ అవుతా.
Thank you.